హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసుకున్నారా? అంటే చాలామంది ముందుగానే పప్పులు వండుకుంటారు కదా, మేమైతే ఈరోజు అయితే వండుదామని అనుకుంటున్నాము. అరిసెలు అయితే స్టార్ట్ చేశారు, బియ్యం అనంతా కడిగి ముందుగానే ఆరబెట్టేశారు. ఇంకా పిండిని ఆడించడానికైతే తీసుకొని వెళ్ళారు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా బియ్యం కూడా అంతా ఆడించుకొని వచ్చేసారు. ఇంకా బెల్లం అదంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశారు. మన ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన టేస్ట్లు అన్నీ మారుతాయి అంటారు కదా. సో అలానే చిన్నప్పుడు అయితే బెల్లం భలే ఇష్టంగా తినేవాళ్ళము ఇలా అరిసెలు వండినప్పుడు, బట్ ఇప్పుడైతే అసలు టేస్ట్ కూడా చేయలేదన్నమాట. బెల్లాన్ని ఇంకా పిండి అయితే అలా కాసేపు ఆరపెట్టేసి ఆ బెల్లం పాకం పెట్టేశారనమాట పొయ్యి మీద. ఇంకా అదంతా అయితే కలుపుతూ ఉన్నారు. ఇంకా ఫాస్ట్గా వేయాలి కదా, లేకపోతే అదంతా ఉండలు ఉండలుగా అయిపోతుంది. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మా డాడీ తిప్పుతున్నారనమాట. ఇంకా అదంతా అయ్యాకైతే అరిసెలు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. నాకైతే ఈ చలిమిడి అంటే చాలా ఇష్టము అరిసెల కన్నా. అదైతే నేను ఎక్కువగా తినేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు ఉండలు చేయటము, ఉండలు ఒక ఉండ చేయటం ఒకటి తినేసేవాళ్ళం, అలా అయితే తినేవాళ్ళము. మీకు ఇలా చలిమిడి తినే అలవాటు ఉందా? ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. మోస్ట్లీ అందరికీ ఇష్టమే ఉంటుంది, ఎక్కడో నచ్చని వాళ్ళే తినకుండా అయితే ఉంటారు. అరిసెలు ఇష్టం లేకుండా కూడా ఇది తినేవాళ్ళే ఉంటారండి సపరేట్గా. ఇంకా అలా అయితే అరిసెలు చేస్తూ ఉన్నామన్నమాట. ఇంక ఇదంతా అయిపోయినాక ఇంక ఉండలు చేసి పప్పులన్నీ ప్రిపేర్ చేసి ఇంక ఆయిల్లో వేస్టం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా అందరూ పనిలో బిజీగా ఉన్నారు కదా, ఇంకా ఆ టైంలో అయితే వీడియో షూట్ చేయటం అయితే ఇంకా అవ్వలేదు. సో అందుకని ఆ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు. ఆ తర్వాత మా డాడీ ట్రై చేశాక మా అన్నయ్య కాసేపు ట్రై చేశాడనమాట. ఇంకా నా వల్ల కాదులే అనేసి వాళ్ళు ఎగిసిపోయాడు. ఇంక మళ్ళీ డాడీ మొత్తం ప్రిపేర్ అయితే చేశారు. కొంచెం కష్టం, అదంతా హ్యాండ్కి పట్టేస్తూ ఉంటుంది తిప్పటం కూడా. ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కొంచెం తిప్పుతూ ఉంటారు కదా. ఇంకా ఆ చలిమిండి కొంచెం తీసేసి ఇంకా దానిపైన ఆయిల్ అంతా వేసేసి ఇంకా అలా చేస్తూ ఉన్నామన్నమాట అందరము. మా అమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు వదిన, ఇంకా నేను అయితే అలా చేస్తూ ఉన్నాము. మా వాడిని అయితే అలా ఉయ్యాల్లో వేసామన్నమాట. ఇంకా వాడు మధ్య మధ్యలో లేస్తూనే ఉన్నాడు. ఇంకా మధ్యలో నేనైతే వెళ్ళిపోయాను. స్టార్టింగ్ కొంచెం గట్టిగానే వచ్చాయి అరిసెలు మాత్రం. ఇంకా నైట్ కూడా ఎలాగో పొయ్యన్నీ ఉన్నాయి అని చెప్పేసి, బియ్యం పిండి కూడా ఉంది అనేసి ఇంకా చక్రాలు కూడా వండేసుకున్నామన్నమాట. ఇంకా నాకైతే ఈ చక్రాలు అంటే బాగా ఇష్టము. సో అందుకనేసి ఇవే ఎక్కువ చేస్తారనమాట. హాట్ ఎక్కువ తింటాము, అరిసెలు ఏదో చెయ్యాలి అందరూ పండక్కి చేస్తారనేసి చేసుకుంటాము, ఇవే ఎక్కువ తింటాము. ఇంకా చక్కలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఆ రోజు నైట్ అయితే చాలా టైం అయిపోయిందని అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే చేసుకుందాంలే అనేసి ఆ చక్కెలు అయితే పోస్ట్పోన్ చేసాము. ఇంకా నైట్ అయితే అలా చక్రాలు చేస్తూ ఉన్నాము. స్టార్టింగ్ ఏమంటే న్యూస్ పేపర్ వేయలేదు, సో ఆయిల్ అంతా వాటికి పట్టేసింది. ఇంకా నెక్స్ట్ రౌండ్కి అయితే అడుగున న్యూస్ పేపర్ వేసి వేసాము. ఇంకా ఆయిల్ అంతా ఆ పేపర్కి అంటేసి ఇంకా బాగా వచ్చాయన్నమాట క్రిస్పీగా. ఇంకా చలిగా ఉంది కాబట్టి అందరం కాసేపు అలా పొయ్యి దగ్గర కూర్చొని ఉన్నాము. ఇంకా అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.